మనం ఇప్పుడు వెజిటేబుల్ పాస్తా చేసుకుందాం అండి. దానికి ఏం లేదు, చక్క బ్రోకలీ, క్యాలీఫ్లవర్ చూసారు కదండి, చక్క ఫ్రెష్ వెజిటేబుల్స్ ఏముంటాయి అవి తీసుకోవాలండి. కార్న్ వేసాను, క్యారెట్ వేసాను, క్యారెట్ కార్న్ పీసు అండి, క్యాలీఫ్లవర్, బ్రోకలీ, క్యాబేజ్, బీన్స్ లేవు, బీన్స్ ఉంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు అండి. సో ఇవి పాస్తా పైన వేసి ఉంటాయి కదా, అవి కూడా వేసాను. ఇందులో వేసి వాటర్ వేసి బాయిల్ చేస్తానండి. ఇది బాయిల్ ఉడికిపోతాయి కదండి, పాస్తా పైన వెజిటేబుల్స్ కూడా ఉడికిపోతాయి కదా, అప్పుడు మనము వాటర్ రిమూవ్ చేసుకున్నాము. ప్రెసెంట్ ఇంకా ఉడుకుతున్నాయి, ఇంకా ఉడకనివ్వాలి, మూత పెట్టుకుని మనం ఉడుకుంటామండి. సో ఆయిల్ పెట్టుకోవాలండి, ఆయిల్ పెట్టుకుని అందులో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ అయితే ఉంటాయండి, అందులో మనము పాస్తా మసాలా వేసుకున్నామండి. టమాటా కెచప్ ఉంటుంది కదండి, అది ఒక ప్యాకెట్ వేసుకోవాలి. ఇందులో మనం ఇప్పుడు పాస్తా వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి, ఈ వెజిటేబుల్స్ అన్ని ఇందులో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాము చూసారు కదండి. ఇప్పుడు ఇందులో చీజ్ యాడ్ చేసుకున్నాము చూసారు కదండి, మనం చీజ్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇది లైట్గా ఎక్కువ వేగనివ్వకూడదండి, జస్ట్ మెల్ట్ అవుతూ ఉంటుంది, తీసేయడమే మనం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నాం, ఆ హీట్కి మెల్ట్ అయిపోద్ది, ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. ఇప్పుడు మనకి పెరి పెరి మసాలా ఉంటుంది కదండి, అది యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు మనం టేస్ట్ని బట్టి. ఇది ఇంకా ప్యాకెట్ అనిపిస్తే అలా ఉంటుంది, మనం ఎక్కువ కాదండి, లైట్గా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకెంతేనండి, చూసారు కదా బాగా మిక్స్ చేసుకున్నాము కదండి. అమ్మి వెజిటేబుల్ పాస్తా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ట్రై చేయండి, లైక్ చేయండి మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. చూసారు కదండి, అమ్మి పాస్తా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.